परम पावन महीन भरतावनियंदु परम पावन महीन भरतावनियंदु सहनमन्मदि मनकु चक्कदनम व्रतमुलन्निति यंदु वन्नेगांचिन यत्ति घन सत्य शील में कठिन तपमूतमुलू वन्नेगांचिनयति घन सत्य शील में कठिन तपमू मधुर भावं वेदी मन देश मंदना मधुर भावं वेदी मन देश मंदना मातृभावं कम मान्यमेति प्राणंबु कंचेनु मानं विघनमं मन देश नीतिनि मंटगल्पि प्राणंबु कंचेनु మానం విఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి వేస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు ఔరా ఏ మందు భారత పాలనంబు ఏను గెట్టుల తన బల మెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు అట్టులైనారు మన భారతీయులు నేడు ఇన్ దిస్ సుప్రీం సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ It is the tolerance that is the real beauty. Of all the forms of rituals, adherence to truth is a strong act of penance. What is the sweet feeling? The motherly feeling is the sweetest. More than the life, the character is most important. Such virtue, such character, such noble qualities are forgotten. Gaping the West, following the foreign land, we have got today In the name of dress and freedom, the habits today what we have. What is to be said about this administration in Bharat? Just as elephant is not aware of its mighty strength, the Bharatiyas also are not aware of their heritage. Hridayam, Hridayam, Yasya Bhashitam. సత్యభూషితం సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం దేహం పరహితేయస్య దేహం పరహితేయస్య కలౌ నాస్తి పరం సుఖం కలౌ నాస్తి పరం సుఖం ఏ హృదయం దయామయమైనటువంటిదిగా ఉండను ఏ హస్తములు పరోపకార దీక్షలో పాల్గొనను ఏ శరీరము పరమ సేవయందు నిమగ్నమవును అట్టి మానవ జీవితమే పవిత్రమైన జీవితం సార్థకమైన జీవితము సత్య జీవితము నిత్య జీవితం The one who has the heart full of compassion and his hands ready to serve the society and the body that is dedicated to serve for the welfare of people, that person with all this, his life is really redeemed and his life is sacred. ఏకాంశో
స్థిరం పరం వదం. ప్రపంచమంతయు కూడా సత్యం అనే అంశం పైన ఆధారపడి ఉన్నది. ది ఎంటైర్ వరల్డ్ రెస్ట్ ఆన్ ట్రూత్. సిరి సంపదలు కాని భోగ భాగ్యములు కాని సత్యముని ఆశ్రయించి ఉన్నవి. ద వెల్త్ ద ప్రాపర్టీ అండ్ ఆల్ కంఫర్ట్స్ దే ఆల్ డిపెండ్ ఆన్ ట్రూత్. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా కూడాను సత్యమే ప్రకాశించుచున్నది. హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఇస్ ద ట్రూత్ దట్ షైన్స్. సత్యం ఎక్కడో సాక్షాత్ లక్ష్మి కూడాను అక్కడే. వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ వెల్త్. సత్యమే జగత్తును ఆశ్రయించి ఉన్నది. ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద వరల్డ్. సూర్యుడు లేని కిరణములు ఏ విధంగా ఉండవో సత్యము లేని జగత్తు కూడా ఆ విధంగా ఉండజాలదు. జస్ట్ దెర్ కెనాట్ బి ద సన్ వితౌట్ ద సన్ రేస్, దెర్ కెనాట్ బి ద వరల్డ్ వితౌట్ ట్రూత్. సత్యమే జగత్తు, జగత్తే సత్యము. ద వరల్డ్ ఈస్ ద ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ ద వరల్డ్. ఈశావాస్యం ఇదం జగత్. జగత్ అంతే కూడాను ఈశ్వరమయమైనటువంటిది. The entire universe is full of divinity. ప్రాకృతమైనా భౌతికమైనా లౌకికమైన ఈ జగత్తంతయును అసత్యమని దీనికి సత్యం ఒకటి ఆధారముగా ఉన్నదని భ్రమించుట ఇది వేదితనం. To take this physical transient physical world as untruth is a sign of foolishness. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. This universe is the Lord Vishnu and the Lord Vishnu is in the form of this universe. The universe is a form of divinity. ఈ పంచభూతములతో కూడినటువంటి ఈ ప్రపంచమునే దివ్యమైనటువంటి ఒక దేవిస్సుగా భావించి ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి ఒక సాధనలు సల్పి సత్యాన్వేషణలో విజయాన్ని సాధించారు. This world full of the five elements is viewed as the divine effulgence. That was the concept of ancient sages and saints, and they were in search after truth. ఇట్టి నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఈ పరతత్వము మానవులు విస్మరించడం చేతనే జగత్తులో శాంతి భద్రతలు కోల్పోయి అనేక అవస్థలకు గురి అవుతున్నది ఈ ప్రపంచం. As this permanent eternal truth, spiritual truth is forgotten, that is responsible for all the problems and the troubles of the present day world. ఈ అంశములలో మొదటి అంశము భూమి. Of all, the first one is earth. ఈ భూమి సర్వత్రా వ్యాపించినటువంటిది. This earth is everywhere. మనకు కనిపించినను కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి ఉన్నది. Whether you see or not, it is present all over. సమస్త జగత్తునకు భూమియే ఆధారము. For the whole world, the earth is the basis. కొండలు, అడవులు, నదులు, సముద్రము, ఊర్లు, పల్లెలు అన్ని కూడాను ఈ భూమిని ఆశ్రయించి ఉంటున్నవి. The mountains, the forests and the valleys, the cities and villages, they're all located on earth. కాని వైజ్ఞానికులు ఈ భూమి తిరుగుతున్నదని దీనిని విశ్వసిస్తూ వచ్చారు. The scientists feel that the earth revolves. భూమి తిరిగినప్పుడు దీనికి ఆధేయమైనటువంటి యొక్క ఈ సమస్త పదార్థములు కూడా తిరగవలన కదా. When earth revolves, the entire matter on it also should revolve. కానీ అట్టు తిరుగుటలేదు. But it doesn't happen so. భూమికి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి, ఆకర్షణ శక్తి ఉన్నది. The earth has got the sacred divine power. ఆకర్షణ శక్తి అన్నింటిని కూడా సంరక్షిస్తూ వస్తున్నది. It is this gravitation that attracts all. కనుకనే ఈ భూమి మాత్రమే ఆధారమని చెప్పడానికి వీలు కాదు. రోజునకు చూసి విచారించిన భూమి కూడాను ఆధేయమే. Therefore, when we investigate, earth is not the simple basis. Even it is also based on someone else. భూమికి కూడాను ఆధారమైనటువంటి పరతత్వము అది ఏ దైవత్వము. The spiritual basis for earth is the divinity. కనుక దైవత్వము నిశ్చలమై, నిర్మలమై, నిస్వార్థమై, స్థిరమైనటువంటిదిగా ఉంటున్నది. So divinity is steady, pure, unsullied. ఈ యొక్క భగవత్ తత్వమే సంచరించిన, చలించిన ఈ ప్రకృతి ఏ విధమైనటువంటి దుస్థితికి లోనవును. If there is any kind of difference there, the world would not suffer like this way. రైలు కదులుతున్నప్పుడు దాని యొక్క వంతెనగా ఉండినటువంటి యొక్క రూట్స్ కూడా కదిలినప్పుడు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. In a moving train, if the route, the track also starts moving, you will face a danger. కానీ రోడ్డు కూడా కదిలినప్పుడు ఈ యొక్క కారులకు ప్రమాదం సంభవిస్తుంది. The car moves and the road also moves along with that. You will face a danger. కదిలేది కారే కానీ భూమి కాదు.
The one that knows is the car, not the earth. ఈ విధంగానే యావత్ ప్రపంచమంతా కూడా సంచరించుచున్నది కాని చలించుచున్నది కాని దీనికి నిత్య సత్యం ఏంటంటే యొక్క దివ్యత్వము స్థిరముగానే ఉంటున్నది. Like this, the entire world moves, goes on changing, but there is changeless, permanent divinity. ఇంకా రెండవది జలము. The next one is water. ఈ జలం మనకు కనిపించినా కనిపించకపోయినా కూడాను లోతు ఎందు లేక పైయందు మధ్య భాగమునందు జలం ఇమిడి ఉంటున్నది. Whether you know or not, the water is present on the top, in the middle, and at the bottom. జలమే లేకుండా జీవితమే నిలవజాలదు. Without water, the life cannot sustain. దీనికి అనేక విధములైనటువంటి యొక్క ఆధారములు కూడా ఉంటున్నవి. There are several bases for this. అనిలం అని దీనికి పేరు. అనగా ఒక ప్రదేశమునందు ఉండి మరొక ప్రదేశమునందు లేకపోవటం అనేటువంటిది సంభవించదు. It never happened that water being present at one place and another. సంచరించేటువంటిది ఈ జలం. Water moves everywhere. ఇంకా మూడవది అగ్ని. Third one is fire. ఈ అగ్ని ప్రతి మానవుని ఎందు ప్రతి జీవుని ఎందు కూడా జఠరాగ్నిగా ప్రజ్వలిల్లుతున్నది. This fire is present in every being, in every human being. కేవలం భూమి ఎందు మాత్రమే కాదు దివి ఎందు కూడా ఈ అగ్ని ప్రజ్వలిల్లుతున్నది. This fire is not only on earth but is everywhere. మేఘములు మేఘములు రాసుకున్నప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది అది. When clouds clash, the fire emanates. జడమైనటువంటి రాయి రాయి రెండు కూడా ఏకమైనప్పుడు కలిసినప్పుడు ఇందులో అగ్ని కూడాను ఆవిర్భవిస్తున్నది. When two inert stones are rubbed against each other, fire originates. ఒక కర్రకు కర్ర రాపిడి జరిగినప్పుడు అందులో కూడాను అగ్ని మనకు ఆవిర్భవింపజేస్తున్నది. When two sticks are rubbed against each other, the fire originates. అగ్ని కూడాను సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి. So fire is the power which is all pervasive. ఇంకా ఆకాశము. Then the space. ఈ ఆకాశమనేటువంటి అన్నిటికీ ఆశ్రయమై ఉంటున్నది. It is the basis for all. గాలి. గాలి లేని జీవితము ఉండజాలదు. There cannot be life without air. పెనుగాలి సుడిగాలి వచ్చినప్పుడు మనకు కొంత దాని దృశ్యం కల్పించవచ్చును. You may find this air when it's in the form of a whirlwind. కానీ సర్వత్రా గాలి ఇమిడి ఉంటున్నది. But the air is present everywhere. ఈ భూతములైనటువంటి పంచభూతములకే ఇంత దివ్యమైనటువంటి శక్తులు ఉండినప్పుడు భగవంతునకు దీనికి ఆధారమైనటువంటి యొక్క భగవంతునకు ఎంత శక్తి ఉన్నదో విచారించవచ్చును. When these five elements are powerful, God, who is the basis for all these, must have been much more powerful. పంచభూతములే పరమాత్మ స్వరూపములు. The five elements are the form of the divinity. కానీ దీనిని ఆస్తికుడు కాని యాస్తికుడు కాని నాస్తికుడు కాని ఆస్తిక నాస్తికుడు కాని లేదని చెప్పుటకు వీలు కాదు. కాదని చెప్పుటకు సాధ్యం కాదు. None can deny its existence. Theist or atheist or theistic atheist or atheistic theist either. కాని ఈ పంచభూతములను ఈనాడు మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టక సక్రమమైన మార్గంలో అంగీకరించక దీనిని దుర్వినియోగపరచుకుంటున్నాము. But we are not making proper use of the five elements. We are misusing them. దీని దుర్వినియోగం యొక్క ఫలితమే ఈనాటి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలకు మూల కారణము. The misuse of the five elements is responsible for all the problems of the world. సత్యం పైన ఆధారపడినటువంటి ఈ పంచభూతములు the elements that rely on truth. ఈ సత్యాన్ని కాపాడే నిమిత్తమే ఆనాటి ఋషులు మిత భాషులై వచ్చారు. The saints protected truth by observing silence. మిత భాష సత్యమును పోషిస్తూ వచ్చింది. ఇట్ ఈస్ దిస్ లెస్ ఆఫ్ టాక్ అమిత భాష కావటం చేతని కేవలం కొన్ని విధములైన కల్లకల్లోలములకు కూడాను కారణమవుతూ వచ్చింది. టూ మచ్ ఆఫ్ టాకింగ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ అజిటేషన్స్. కనుక పంచభూతముల యొక్క స్వరూపమే ఈ ప్రపంచం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం. ఇట్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో దట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది బేసిస్ ఫర్ దిస్ వరల్డ్. ఈ పంచభూతముల యొక్క స్వరూపము నిరూపించినటువంటిదే మనస్సు. Is the mind that demonstrates the form of the five elements. ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే మతి. Is the mind the mati that came out of it. మతి యొక్క ప్రతిబింబమే మతము. The reflection of the mind is religion. కానీ మతం అనేటువంటిది కేవలం ప్రత్యేకించి మనం ఈ భౌతికంగా చెప్పుకునేటువంటి యొక్క మతము కాదు ఇది. It is not just ordinary religion in that sense. ఇట్టి మతమును నాశనం చేయాలని కూడా అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. Many make efforts to get our way from religion. మతమును నాశనం చేసిన మతియే నాశనం అవుతుంది. మతియే నాశనమైన మనుష్యుడే నాశనం అవుతాడు. The destruction of religion or spirituality amounts to the destruction of the mind and annihilation of humanity. మతం యొక్క ద్వేషాన్ని మనం నిర్మూలం గావించాలి కాని మతమును కాదు. It is the religious hatred that we should kill, not the religion as such. అన్ని మతమును వారు కూడాను ఈ పంచభూతముల యొక్క శక్తులను పవిత్రమైన దివ్యత్వాన్ని విశ్వసిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. ఫాలోవర్స్ ఆఫ్ ఆల్ రిలిజన్స్ వర్షిప్ అడోర్ అప్రిషియేట్ ద ఫైవ్ ఎలిమెంట్స్. భారతీయులు చెప్పు మాటలకు చేయు చేతలకు తలంపులకు ఏకత్వాన్ని నిరూపిస్తూ ఉన్నారు. బట్ భారతీయ సెల్ఫ్ డెమాన్స్ట్రేటెడ్ ద హార్మనీ ఇన్ ది యూనిటీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
దైవము సర్వభూతములు యందు ఉన్నదని, సర్వత్ర వ్యాపించిన చుట్టువాడని, సర్వశక్తిమయుడని మన యొక్క వేదములు ఘోషిస్తూ వచ్చాయి. Let us declare that God is all powerful, present in all five elements, and is all pervasive. ఇది అన్ని మతముల వారు కూడాను అంగీకరిస్తూనే ఉన్నారు. This is accepted by people of all religions. కాని దానిని అనుభవిస్తూ ఉన్నారే కాని, ప్రబోధిస్తూ ఉన్నారే కాని ఆచరించడం లేదు. They experience and propagate and teach, but they do not have the real desire. ఒక్క భారతీయుడు మాత్రమే దీన్ని ఆచరణలో పెట్టి ఆనందాన్ని ప్రతిరూపమైనటువంటి ప్రదర్శనంగా లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు. Only Bharatiyas have this real experience, and out of this they started preaching and teaching. Bharatiyulu puttanu guttanu chettunu mattini pittanu kodanu aaradhana chestu vacharu. Bharatiyas started worshipping the mountains, the ant shells, and the trees and birds. Idi kevalam moodha vishwasam ani itara matamulu vaaru deenini abhasyam chestu vacharu. Followers of other religion will make fun of such faith. Idi kevalam matireni yokka sthitiye kaani సరి అయినటువంటి యొక్క స్థానం కాదు. ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ మ్యాడ్నెస్ బట్ నాట్ ఎ సేన్ కండిషన్. చెప్పేటువంటిది సర్వభూతము యందు భగవంతుడు ఉన్నాడని. వీ సే దట్ గాడ్ ఇస్ ఇన్ ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్. దానిని ఆచరించేటువంటి భారతీయులను అపహాస్యం చేయటము ఇది వెర్రితనము. టు మేక్ ఫన్ ఆఫ్ భారతీయస్ హూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఫుల్. చేసేటువంటి వాడు మూర్ఖుడా లేక చెప్పినట్టు చేయక ఉండినటువంటి వాడు మూర్ఖుడా అనేటువంటిది విజ్ఞులు విచారించవచ్చు. ది ఇంటెలిజెంట్ పీపుల్ కెన్ ఎంక్వైర్ Can he be a fool if he practices what he teaches? చెప్పినట్టు చేసేటువంటి వారు భారతీయులు. Bharatiyas act according to చెప్పుట ఒకటి చేయటం మరొకటి అనేటువంటిది ఇతర మతముల వారు. Other people may declare ఏ మతములు కూడా మనం విమర్శించకూడదు. We should not criticize any religion. మతములన్నీ చేరి మంచిని బోధించే. All religions together teach good. తెలిసి మెలుగవలను తెలియచేయడం. We should conduct ourselves intelligently. మతులు మంచివైనా మతమేది చెడ్డది? If our minds are good, which religion is bad? దీనుడు భారతీయ వీరసుతుడా? Bharatiyas, sons of Bharat. మన మతులు చెడగొట్టుకుంటున్నామే కాని మతములు ఏనాటికి నీ చెడిపోవటం కావు. We are spoiling our minds. Religions can never be spoiled. కనుక ఈనాడు మానవులకు బోధించడం కాదు ప్రధానము, మతులకు బోధించాలి. It's not the teaching to man. The mind has to be taught. మతులకు బోధించినప్పుడే మనుషులు అనేటువంటి వారు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు. When teaching is given to the mind, the man will behave properly. మనిషి కాదు ఇందులో ప్రధానము, మనసే. ఇస్ నాట్ ద హ్యూమన్ బీయింగ్ దట్స్ ఇంపార్టెంట్. మనసును ఆధారం చేసుకునే మనిషి జీవిస్తున్నాడు. మ్యాన్ లివ్స్ బేసింగ్ ఆన్ హిస్ మైండ్. కనుక పరిశుద్ధమైన మనసును, పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావములను ఈనాడు మానవుడు అభివృద్ధిగా చేసుకోవాలి. దేర్ఫోర్ మ్యాన్ టుడే షుడ్ డెవలప్ ప్యూర్ మైండ్ అండ్ డివైన్ ఫీలింగ్స్. ఈ జగత్తు నందు ఉన్నది ఒక్కటే. ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్. రెండు అనేటువంటిది లేదు. దేర్ ఇస్ నో సెకండ్. ఏది కలదని చెప్పినమో అది లేదు. వాట్ యు సే ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్. ఏది లేదని చెప్పుటమో అది కలదు. వాట్ యు డినై ఇస్ ప్రెసెంట్ ఇన్ ఫ్యాక్ట్. ఉన్నదొక్కటి దైవము ఎన్నటికి. ఓన్లీ గాడ్ దట్ ఎగ్జిస్ట్. లేని దయ్యని భావము చూడరయ్యా. ఓన్లీ ద ఫీలింగ్స్ ఆర్ మిస్సింగ్. యు వాట్ మన భావంలే లేనటువంటివిగా మనం పుట్టించుకుంటున్నాం. వీ కన్సిడర్ దట్ ద ఫీలింగ్స్ ఆర్ అది ఒక్కటే. Only one exists. హిందువులు కాని, ముస్లింలు కాని, క్రిస్టియన్స్ కాని, పర్షియన్స్ కాని, బుద్ధులు కాని, జైనులు కాని అందరూ కూడాను ఒక దైవం అనేటువంటి తత్వాన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చారు. The Hindus, Muslims, Jains, Buddhists all consider God as one. మానవుని అందరి సహనము, సానుభూతి, ఏకత్వము ఏనాడు మానవుడు దర్శించునో ఆనాడే సమత్వము, సోదరత్వము, న్యాయము ఈ ప్రపంచంలో చేకూరుతుంది. When man develops the compassion, tolerance and unity, naturally there will be brotherhood. ఏకాత్మ భావం మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనలో కలహములు, కల్లోలములు కూడా సన్నగిల్లుతాయి, క్షీణించిపోతాయి. When we develop the feeling of oneness, there will be no conflict or fight among us. అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. We have to know and conduct ourselves in full realization of the fact that there is only one soul. ఈ ప్రపంచమంతా కూడా అంగాంగములతో కూడినటువంటి యొక్క స్వరూపమే. The entire world is just a relationship between the limb and the sublime. మనకు కన్నులు, చెవులు, నోరు, ముక్కు అనేటువంటి ఇంద్రియములు ఉన్నవి. We have got the senses such as the eyes, the ears. ఈ ఇంద్రియములన్నీ కూడా దేహానికి అంగములే. These are all the limbs of the body. దేహము దేనికి అంగము? The body is definitely a limb to another. దేహము సమాజమునకు అంగము. Body is a limb of the society. సమాజము దేనికి అంగము? Society is a limb of మానవత్వములకు అంగము. Of humanity. మానవత్వము దేనికి అంగము? The humanity is a limb. ప్రకృతికి అంగము. Of the nature. ప్రకృతి దేనికి అంగము? Nature is a limb of. ప్రకృతి పరమాత్మకు అంగము. Is the limb of the divinity. కనుక పరమాత్మ అంగము ప్రకృతి.
మానవత్వము హ్యుమానిటీ ఇస్ ఇట్స్ లింబ్ మానవత్వం యొక్క అంగము సమాజము ది లింబ్ ఆఫ్ ఇట్ ఇస్ సొసైటీ సమాజం యొక్క అంగము దేహము పార్ట్ ఆఫ్ సొసైటీ దేహం యొక్క అంగమే ఇంద్రియములు అండ్ కనుక ఇంద్రియములకు ఈ దైవత్వములకు ఎంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నదో చక్కగా విచారించవచ్చు కనుక మన ఇంద్రియములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యత్వమైన దైవత్వాన్ని కొంతవరకు విశ్వసించి మన జీవితాన్ని సార్థకం గావించుకోవాలి Therefore, we should make proper use of the senses, understand the nature of the divinity behind, and lead our lives. మన దేహం ఉన్నది. We have the body. లోకం ఉన్నది. This world. అడవులు ఉన్నవి. The forest. చెట్టు ఉన్నవి, గుట్టలు ఉన్నవి. The trees in the world. కానీ అన్నింటి యందు కూడాను కట్టకలవటి పదము ఉన్నది, ఉన్నది, ఉన్నది. In all this, we notice one word, existence. ఈ ఉన్నది అనేటువంటి పదమే మానవుని యొక్క ఉనికిని పరిపూర్ణంగా ప్రకటిస్తూ వస్తున్నది. This word existence speaks of this entity. Unnadi, unnadi, unnadi okkate. There's only one that exists. There's one. Ide manavulu sakkanga gurtinchukolaleka tama swarthamu swaprayojanamulaku guri ayipovatam cheta ee pavitramaitundi yokka divyatvanni vismaristu vastunnaru. This is not understood properly. He is carried away by the selfishness and self-interest and has forgotten the ahankara aadambaramulu yokka pratibimbamule. They're just the reflections of ego and form. ఈ అహంకార ఆడంబరములు ఏనాడు అణిగిపోవును ఆనాడే మన యందు ఆత్మతత్వము ఆవిర్భవిస్తుంది. The devil ego and form vanish, then only the divinity shines. కనుక మనలో ఉండినటువంటి ఈ కల్పితమైనటువంటి యొక్క ఈ దుర్గుణములు మన ఆహార విహారంతో సంభవించినవి కానీ ఆత్మ నుండి ఆవిర్భవించినవి కాదు. So all the bad qualities which are artificial are out of our food and habits. కామ, క్రోధ, లోభ, మోహ, మనవాచర్యములైనటువంటివి ఈ రాగ ద్వేషములనేటువంటివి మనం తినే ఆహారం నుంచి మనం కూడే సంఘం నుంచి బయట నుంచి ప్రవేశించినటువంటివి కానీ లోపల నుంచి ఆవిర్భవించినవి కాదు. The hatred, the anger and the greed and the lust, the attachment and hatred, they all come out of food and habits. They come from outside, not from within. ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మన లో నుంచి ఆవిర్భవించినటువంటివి. Love, compassion, understanding come from within. ఇవి ఏ మానవతా విలువలు. ఇట్టి మానవతా విలువను మనం విస్మరించి ఫర్గెటింగ్ ది హ్యూమన్ వాల్యూ కేవలం పశుత్వమైనటువంటి బాహ్యమైనటువంటి ఈ గుణములకే మనం విశ్వసించి హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది యానిమల్ క్వాలిటీ దీనిని అనుసరించి ఫాలోయింగ్ యానిమల్ క్వాలిటీ పశు జీవితాన్ని గడుపుతున్నాము. వి ఈట్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యానిమల్. ఇది సరికాదు. ఇట్స్ నాట్ ప్రాపర్. నిజముగా మనం మానవులము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. వి హావ్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ దట్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్. ధనము రావచ్చు, పోవచ్చు. Money may come and go. బలము ఉండవచ్చు, క్షీణించవచ్చు. The strength may be there or not. ఇంకా జగత్తులో ఉండేటువంటి సర్వ సంపదలు కూడా మార్పు చెందవచ్చును. All forms of wealth are bound to change. కానీ మార్పు చెందినటువంటిది ఒక్కటే, అది ఏ నిత్యమైన ప్రేమ. The changeless one is the permanent love. ఈ మార్పు చెందేటువంటి ప్రేమలు కేవలం నిజమైన ప్రేమలు కావు. The changing love are not true. మార్పు చెందేటువంటివి తాత్కాలికమైన లౌకికమైనటువంటి ప్రేమలే. దీన్ని ప్రేమ అని కూడా చెప్పడానికి వీలు కాదు. వి కెనాట్ కాల్ ఇట్ లవ్ ఈదర్. ఇది కేవలం అభిమానమే. ఇట్ ఈస్ ఓన్లీ అటాచ్మెంట్. ఇది దేహాభిమానములు పట్టి, బేసింగ్ ఆన్ ద అటాచ్మెంట్, కులాభిమానములు పట్టి, మతాభిమానములు పట్టి, రిలీజియస్ సంబంధాభిమానములు పట్టి సంభవిస్తూ ఉంటాయి. అటాచ్మెంట్ ఆఫ్ ద కంపెనీ, సచ్ థింగ్స్ హ్యాపెన్. కానీ ప్రేమకు ఎట్టి అభిమానము లేదు. లవ్ హ్యాస్ నో అటాచ్మెంట్. ఈ ప్రేమ కేవలం హృదయమునకు మాత్రమే సంబంధించినటువంటిది. లవ్ ఇస్ రిలేటెడ్ టు ద హార్ట్. అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు ఏమాత్రం కూడా తలంచడం లేదు. ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్ ఇస్ నాట్ థాట్ ఓవర్. అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క ప్రేమలని విశ్వసిస్తే తాను నిరాశకు గురి అయి నిష్కులతోపల తన జీవితాన్ని అంత్యం గావించుకుంటున్నాడు. హిస్ క్యారీడ్ అవే దిస్ ఎఫెమరల్ ఫ్రెండ్స్ అండ్ చేంజింగ్ ట్రూత్ అండ్ హి సఫర్స్. నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రయములతో, అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనతో, అప్రాప్త రూప్త ప్రాప్తికి ప్రాపలాడుచు మానవుడు దిక్కు తెలియక పరితపించినటువంటి ఈ మార్గం లోపల దిక్కును చూపే చక్ర దీపికలు ఆధ్యాత్మిక జ్యోతులు అనేటువంటి సత్యాన్ని మానవుడు గట్టిగా విశ్వసించాలి. ఇన్ దిస్ లైఫ్ విచ్ ఇస్ టైర్లెస్, ద లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ యర్నింగ్, ఇట్ ఇస్ అపాయింట్మెంట్ వెల్ ది యాక్చువల్ లైఫ్ హౌసెస్ ఆర్ స్పిరిచువల్ ల్యాండ్. ఈ ఆధ్యాత్మికమైన కేవలం భౌతికమైనటువంటి ఆరాధనలు కాదు. Spirituality is not external form of life. మానవుని అందు ప్రవేశించినటువంటి ఈ పశుత్వాన్ని మనం దూరం గావించుకోవాలి. We should get away from the animal quality within us. అప్పుడే మనలో దివ్య భావము మనలో ఆవిర్భవిస్తుంది. Then only divine feelings will originate. దివ్య భావ ఆవిర్భావమే నిజమైనటువంటి ఆధ్యాత్మికము. The origin of divine feelings is through spirituality. సర్వమును భగవంతుని బిడ్డలుగా మనం విశ్వసించాలి. We should feel that all our children. ఎవరిని మనం ద్వేషించరాదు. We should not hate anyone. కానీ ఈనాటి ఆ ద్వేషం చేతనే, ఆ రాగం చేతనే
మానవుడు తన యొక్క రక్తమును తన యొక్క దేహమును చిన్న భిన్నం గావించుకుంటున్నాడు. బికాస్ ఆఫ్ ది సేటరన్ అండ్ ఆల్సో డాచ్మెంట్ హిస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్ స్పాయిలింగ్ హిస్ బాడీ. మానవుని యొక్క రక్తము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది, నవ్యమైనటువంటిది. ద బ్లడ్ ఆఫ్ మ్యాన్ ఇస్ సేక్రెడ్ అండ్ ప్యూర్ అండ్ ఎవర్ ఫ్రెష్ అండ్ న్యూ. ఇట్టి మానవ రక్తమును మనం దుర్వినియోగపరచుకోవటం, దుర్మార్గంలో ప్రవేశపెట్టడము, ఇది రాక్షసత్వము లేక పశుత్వంగా మారుతుంది. Misusing the sacred blood is a sign of animality, is a demonic quality. ఈనాడు భారతదేశము అనేక విధములైనటువంటి సమస్యలతో సతమతమైపోతుండాలి. Today Bharat is confused with so many of the problems. ఒక్క భారతదేశమే కాదు, సమస్త దేశములు కూడా ఈ విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాయి. Not only Bharat, all countries are facing problems. కారణం ఏమిటి? What is the reason? ఏకాత్మ భావమును మర్చిపోవటమే. The feeling, godly feeling is absent. ఏకాత్మ భావము నుండియే విశ్వ ప్రేమ ఆవిర్భవిస్తుండాలి. Out of this oneness arises universal love. ఆ ప్రేమని ప్రతి మానవుని కూడా కట్టివేసి ఏకత్వంగా నిరూపిస్తుండాలి. It is the love that binds humanity. ఈ ప్రేమతత్వమే హృదయం నుండి ఆవిర్భవించాలి. This love should come out of the heart. అప్పుడే నిజమైనటువంటి ఏకత్వము మనకు సంభవిస్తుంది. Then there will be unity in the true sense. ప్రేమ స్వరూపులారా, embodiments of love. కేవలం మనం జీవితం అనేటువంటి దాన్ని ఒక విధమైనటువంటి తిండి తీర్థాలను నిమిత్తమై, భోగభాగ్యాల నిమిత్తమై మనం జీవిస్తున్నామని మనం భ్రమిస్తున్నాము. దీని నిమిత్తమై మనం జన్మం రాలేదు. We feel that life is meant for food and drink, the property and all comfort. జంతువులం నరజన్మ దుర్లభం. ఈ నరజన్మం యొక్క దుర్లభం ఏమిటి ఇందులో? Human life is rare. What is this? పశువులు తింటున్నాయి, తిరుగుతున్నాయి, ఆనందిస్తున్నాయి, ఆహ్లాదపడుతున్నాయి. Animals also eat and drink and enjoy. దాని కూడా భార్య బిడ్డలు బంధుత్వము దేశము రాగము ఉంటున్నాయి. Animal also has got a wife and the family and the pet. ఈ గుణములు కూడా మానవుని యందు కూడా ఉంటున్నాయి. Those qualities are in humanity. మానవుని యొక్క ప్రత్యేకత ఏమిటి? What is the speciality of humanity? కాదు కాదు, దయ, ప్రేమ, సహనము, సహనుభూతి అనేటువంటిది ప్రధానమైనటువంటి హృదయము మానవునికి ఉన్నది. Man has got primary important qualities, love, compassion. తన ఉన్నటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడా తాను మర్చిపోతున్నాడు. He is forgetting all good qualities. కారణం? The reason? కేవలము భౌతికమైనటువంటి యొక్క స్వార్థమే దీనికి కారణము. Only worldly selfishness. స్వార్థమైనటువంటి అద్దములు వేసుకున్నటువంటి వారికి సర్వము స్వార్థంగానే కనిపిస్తాయి. The one who wears the glasses of selfishness will see a selfish ఎర్రటి కన్నులకు తగిలించుకున్నటువంటి వారికి సర్వము ఎర్రగానే కనిపిస్తుంది. The one wearing red glasses will watch red color everywhere. దృష్టి దోషమే సృష్టి దోషంగా కనిపిస్తుండాలి. దోషం కూడా లేదు. In creation there is no mistake. సర్వము మన దృష్టిలోనే ఉంటున్నది. Every mistake lies in our vision. పురస్కరించుకుని యత్ భావం తద్ భవతి అన్నారు. As is the feeling, so is the result. కనుక ఈ పంచభూతములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే నిజమైన మానవత్వాన్ని మనం సార్థకంగా గావించుకున్న వారం అవుతాం. When we make proper use of the five elements, we'll be working for true human nature. భూమి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి బ్రహ్మస్థానమునకు మూలము. This earth is the center of Brahma. ఈ భూమి అనేటువంటిది కిందది కుదురు వంటిది. This earth is the center. దీని పైన ఉన్నటువంటివే మిగిలినటువంటి నాలుగు భూతములు. The natural four elements. ఈ భూమిగా లేకపోయిన భవనమే కూలిపోతుంది. When there is no foundation, the man is bound to fall. భూమిలో ఉండేటువంటి మానవులు సర్వులు కూడాను సర్వ విధములైనటువంటి యొక్క సద్గుణములు కలిగి సమస్తమైనటువంటి యొక్క సహాయములలో మనం పాల్గొని సంఘసేవలో మనం నిమిత్తుని మనము సార్థకం చేసుకోవాలి జీవితాన్ని. Humanity on earth should develop good qualities. They should render help and service to the fellow man. మానవునికి నీ కర్తవ్యం ఉన్నది కానీ రైట్ అధికారం అనేటువంటి ఎవరికి లేదు. Every human being has got this duty but not the right. He has got responsibility. కనుక మనము డ్యూటీని మాత్రం మనం చూడకుండా రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాన్ని చూస్తున్నాం, లేక రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాన్ని చూడకుండా డ్యూటీని మాత్రమే మనం చేస్తున్నాము. ఈ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ రెండు కూడా ఏకం కావాలి. We think of the duty or responsibility or responsible duty, but we should understand. ఈ నాటి మానవుడు రైట్ 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 ఫైట్ చేస్తున్నాడే కానీ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ? బట్ టుడే మ్యాన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద లైఫ్, వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ? రెస్పాన్సిబిలిటీ ఏమాత్రం కూడా చూడటం లేదు. He's not mindful of the responsibility. అన్ని రంగముల యందు ఇది చేరినటువంటి తీరినటువంటి ఒక పెద్ద రోగం. It's a big disease in all walks of life. మొట్టమొదట మనము రెస్పాన్సిబిలిటీ చేసినప్పుడు రైట్ మనకు ఆటోమేటిక్ గా మనకు లభ్యమవుతుంది. When you discharge your responsibility, you'll earn the right naturally. నీవు సహజంగా నీవు భుజించవలసినటువంటి యొక్క దీని రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఆకలి సహజంగా తీర్చుకుంటుంది. When once you discharge the responsibility, eating, the hunger will be appeased. కనుకనే భారతదేశంలో ఈనాడు రైట్ 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 దేనికి రైట్ ఉన్నది? In Bharat, people speak of right. Where are they? రైట్ అంటే దీని యొక్క అర్థం ఏమిటి? What is the meaning of right?
నేను పొందవలసినటువంటిది పొందగలవు. హౌ కెన్ యూ గెట్ ఇట్? విత్తనం పెట్టకుండా వృక్షం అవుతుందా? వితౌట్ సోయింగ్ ద సీడ్ కెన్ యూ హావ్ ఇట్ ద ట్రీ? వృక్షం కాకుండా ఫలము నీకు అందిస్తుందా? వితౌట్ ట్రీ కెన్ యూ గెట్ ద ఫ్రూట్? కానీ విత్తనం పెట్టడం లేదు, వృక్షమును రక్షించడం లేదు, ఫలం మాత్రం కావాలి కావాలి. ఎంత మూర్ఖత్వం ఇది! You don't sow the seed, you don't grow the tree, but you expect the fruit. What a sign of foolishness! కనుక మనం రైతును కోరేటువంటి అధికారం ఎవరికీ లేదు. So we have no authority to fight for the right. Do your duty. Duty is God. Work is worship. Do your duty. Duty is God. Work is worship. మీ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉంటే మీకు తగినటువంటి యొక్క అధికారం మీకు లభ్యమవుతుంది. When you discharge your duties, you will have your right. కనుక ప్రతి మానవుడు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ. కర్తవ్యమే మన యోగము. డిశ్చార్జింగ్ డ్యూటీ ఇస్ కర్తవ్యమే మన భోగము. రెస్పాన్సిబిలిటీ కర్తవ్యమే మన త్యాగము. డ్యూటీ సాక్రిఫైస్ సర్వమునకు కర్తవ్యమే మూలము. ఫర్ ఎవ్రీథింగ్ ది డ్యూటీ ఇస్ బేసిస్. కనుకనే మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే గృహస్థుడు గృహస్థ కర్తవ్యాన్ని, వానప్రస్థుడు వానప్రస్థ కర్తవ్యాన్ని, విద్యార్థి విద్యార్థి కర్తవ్యాన్ని, సన్యాసి సన్యాసి కర్తవ్యాన్ని ఈ విధంగా మనం ప్రవర్తించుకుంటే జగత్తులో సుఖశాంతులకు ఏమాత్రం కూడా లోటు లేదు రాదు. When everyone, the householder or the student or the celibate or the renunciant discharges the duties, there will be never be dearth of. ఎవరి స్థానాన్ని వారు పోషించుకోవటం లేదు. No one is fostering his own responsibility. ఎవరి కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించడం లేదు. No one is discharging the duty. తనదాన్ని మరచి పరదాన్ని మాత్రం పట్టుబడుతున్నాడు. He forgets his own and follows that. నా తల్లి మాత్రమే నాకు గొప్ప, ఆమె పూజనీయురాలు, మిగతా తల్లులంతా పరికమాలిన వారిని ఏ మానవుడైనా కూడా చెప్పగలగా? Can any man say that his mother is great and deserves all sorts of adoration? ఆ విధంగా చెప్పేటువంటి వాడు మానవుడా? Can he be a human being? కాదు కాదు కాదు. No. నీ తల్లి నీకెంత ప్రీతియో, నీ తల్లి నీకెంత గౌరవమో, ఎటుటి వాళ్ళ తల్లి కూడా అంత ప్రీతి వాడికి, అంత గౌరవం వాడికి. Just as your mother is endearing and respectful to you, so also the mother of the other person. ఈనాటి మతమును కూడా ఇదే విధమైన పెట్టుకోకడం జరుగుతున్నది. Same trends are నా మతము గొప్పది, నీ మతము చిన్నది. My religion is great, yours is small. ఎవరికి నీ ఈ విధమైనటువంటి యొక్క చెప్పడానికి అధికారమే లేదు. No one has authority. నీ మతం నీకు ఎంత గొప్పదో, ఎత్తు వాని మతం కూడా వానికి అంత గొప్పది. Just as your religion is great, the religion of నీ తల్లి నీకు ఎంత పూజనీయురాలో, ఇతరుల తల్లి కూడా వారికి అంత పూజనీయురాలే. Just as your mother deserves all adoration, so also the mother of God. నీ తల్లిని పూజించు, గౌరవించు. You worship and respect your mother. మాత్రం దూషించరాదు, అవమానపరచరాదు. But you should never hate nor show disrespect. అదే రీతిగా మతం యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో, కానీ పరమతమును మాత్రం మనము దూషించరాదు, విమర్శించరాదు. You follow your religion, never criticize hate other religions. ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మతిహీనుడైపోతున్నాడు మానవుడు. Man has become mad without any kind of understanding. అందరూ ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే లోకంలో ఎట్టి కలహములకు కల్లోలములకు అవకాశమే ఉండదు. When all recognize this truth, there will be no hesitation nor conflict. మానవుడు శాంతికి అనేక విధముల ప్రాకులాడుతున్నాడు. Human being struggles for peace. ఎక్కడ ఉంది శాంతి? Where is peace? బయట ప్రపంచంలో ఉన్నదా శాంతి? Is it in the outer world? లేదు లేదు లేదు. పీస్ అనేటువంటిది మనలో ఉన్నది, కానీ అవుట్ సైడ్ అంతా కూడా పీసెస్ 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 అంతా ముక్కలు ముక్కలైపోతుంటున్నాయి. Peace is within us. Outside we find pieces only. కనుక మనం ఎందు ఉండేటువంటి శాంతిని మనం చక్కగా ఆవిర్భావం చేసుకోవాలి. We should develop the peace within us. మంచి చెప్పేటువంటి వారు జగత్తులో లోకంలో కోట్టకుంటున్నారు. There are crowds of people who speak good. ప్రబోధ ప్రచారం సల్పేటువంటి వారు ఇంకా వేల మంది ఉంటున్నారు. There are thousands who propagate. కానీ ఆచరించి నిరూపించి ఈ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధ సల్పేటువంటి వారు నూటికొక్కరైనా కోటికొక్కరైనా కనిపించడం లేదు. But those that experience and propagate, you don't find one in crowd. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ప్రతి వ్యక్తిని కూడా సహస్ర నేత్రాలతో చూస్తుండాలి ప్రపంచం. The world watches with thousands eyes. Every individual. చెప్పేటువంటి వాడు ఏ విధమైనటువంటి పనులు చేయగలుగుతున్నాడు అని పని పైన కూడా దృష్టి పెట్టుకుంటున్నారు. People will look at him, the person who propagates teachers. చెప్పినది ఆచరణలో చూపకుండినప్పుడు వాడికి గౌరవము లేదు, వాడి మాటలకు విలువ కూడా ఉండదు. When he doesn't practice what he teaches, he will not be respected. ఏదో గౌరవిస్తున్నారని మనం కేవలం అల్పానందాన్ని అనుభవిస్తున్నామే కానీ వారు గౌరవించడం కాదు. You have a very low sense of thankfulness. గౌరవించినా గౌరవించకపోయినప్పటికీ మన కాన్షియస్, మన ఆత్మతృప్తి మనకు ఉండాలి. Whether others respect you or not, నేను సక్రమమైన మార్గంలో ప్రవేశించినాను, నేను సక్రమమైన కర్మలు ఆచరిస్తున్నాను అనేటువంటి సాక్షి అయి నిజమైన సాక్షి. Therefore, I am in the right direction. I am undertaking right action. సత్యం నాస్తి పయో ధర్మ. అతి సత్యానికి మించినటువంటి ధర్మం మరొకటి లేదు. There is no other dharma. దేనికి మనం భయపడనక్కర్లేదు. We need not have fear.
అసత్యమున్న వాడికి భయం ఉంటుంటది. ఇట్ ఓన్లీ హూ ఇస్ ఇన్ ఫాల్స్హుడ్ హస్ గాట్ ఫియర్. సత్యంగా ప్రవర్తించేటువంటి వాడికి భయం దగ్గర కూడా చేరదు. ద వన్ హూ ఇస్ ట్రూత్ఫుల్ ద ఫియర్ విల్ నెవర్ ఇన్ ద ప్రాసెస్. ధైర్యంతో సాహసంతో ముందంజ వేసి సమాజంలో మనం సరైన సేవలో పాల్గొనాలి. సో విత్ ఆల్ ద కరేజ్ ఇన్ వాలర్ ఎంటర్ ఇన్ ద సొసైటీ అండ్ సర్వ్. సర్వమును మన సోదరులుగా విశ్వసించాలి. Have the feeling that all of your brothers. Mata bhedam nene kuti gani yematram kodamu meeru pettukolaka mata dveshanni matram champukondi. You kill the religious hatred. Mata dveshamle inni vidhamaitunte oka deeniki mula karanamu. It is the hatred which is responsible. Matanni preminchavalsinde kani dveshincharadu. It is religion that should be loved, not hate. Meeru desha rakshana kavali, desha rakshana kavali. Today we want protection for the country. Desha rakshanaku neevu paatu padalakkaraledu. You don't need to work for it. Desa rakshana nee chetilo ledu. It's not in your hands. Nu satyanni dharmanni rakshinchu aa rende deshanni rakshistayi. You protect truth and righteous conduct, they will protect the country. Kada nu satyanni rakshinchali dharmanni rakshinchali. So you should protect the truth and righteousness. Aa rende nee deshanni kuda rakshistundi. These two in turn will protect the rakshana kosam desa rakshana kosam ani బాంబులు ఇంకా ఆయుధములు ఇంకా 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 ఎన్నో పవర్ఫుల్ ఆయుధములంతా చేసి అందరినీ దేశాన్నంతా భస్మం చేస్తుంటున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ వన్స్ ఓన్ కంట్రీ వేర్ దిస్ కవరింగ్ పవర్ఫుల్ యానిమల్ దేశ రక్షణ అనేటువంటి పేరుతో దేశ నాశనం చేస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్షన్ వేర్ వర్కింగ్ ఫర్ అపకారం అపకారం అయిపోతున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ ఇట్ బికమ్స్ ఎ హార్మ్. ఏ వస్తువైనా మనం ఉపయోగించుకునేటువంటి వ్యక్తి ఎందున్నది కానీ పదార్థమునందు లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూజర్. కత్తి మన చేతిలో ఉంటుంది, అది ఫలములు కోసుకోవచ్చు భుజించవచ్చు. కానీ అదే కత్తిని ఇతరులు గొంతులు కోయవచ్చు. ఇది కత్తిగా దోషము కాదు కాదు. కత్తిని పుచ్చుకున్నటువంటి వాని యొక్క వ్యక్తి దోషమే. ఇది మిస్టేక్ ఆఫ్ ద వన్ హూ హోల్డ్స్ ద నైఫ్. కనుక జగత్తులో దోషమైనటువంటి ఒక్కటి కూడా లేదు. ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్. అన్ని మంచివే, అన్ని పవిత్రమే, అన్ని దివ్యమే. ఆల్ ఆర్ సీక్రెట్ అండ్ డివైన్. కానీ వాటిని ఆశ్రయించి వాటిని ఉపయోగించుకునేటువంటి విధానం లోపల మనం మూర్ఖులమైపోతున్నాం. బట్ వి టర్న్ ఫూలిష్ వైల్ మేకింగ్ యూజ్ ఆఫ్ దానికి మూల కారణం స్వార్థము స్వప్రయోజనమే. ద బేసిస్ ఫర్ దిస్ ఫూలిష్నెస్ ఇస్ సెల్ఫిష్నెస్. స్వార్థం ఉండాలి, దానికి పరిమితం ఉంటుండాలి. బట్ యూ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్. శ్రేయో నియమం వినా ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్. ఒక నియమం ఉంటుండాలి. దిస్ షుడ్ బి లిమిట్. మన దేహంలో కూడాను ఇన్ అవర్ బాడీ 98.4 టెంపరేచర్ ఉంటుండాలి. The body has got 98.4 temperature. It is normal temperature. ఇది 99 గా మారిపోయిందంటే జ్వరం స్టార్ట్ అవుతుంది. If it is 99, it means fever started. ఇది ఇంకొంత నియమాన్ని దాటిపోయింది. It surpassed this. మన బ్లడ్ ప్రెషర్ కూడా 120/80 పర్ఫెక్ట్ నార్మల్. The blood pressure is 120/80. కానీ ఇది 90 పోయిందంటే ఇక్కడ కూడా రోగం ప్రారంభమైంది. But if it goes to 90, అదే విధంగా మానవుని యొక్క మనసుకు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి. So human mind has got certain limits. ఆ నియమములు కొన్ని దాటిపోతే అది రోగములుగా మారుతుందే కానీ మానవునిగా మారదు. If it transcends the limits, then it turns into disease. ఒక వాంఛ ఉన్నది. It's a desire. ఆ వాంఛను తీర్చుకోవడానికి తగినటువంటి విచారణ చేయాలి. You should discriminate properly. ఆ డిస్క్రిమినేషన్ పవర్ అనేది మానవునికి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్. Man is endowed with precious gift of discrimination. ఈ కోపం వచ్చింది. Suppose you are angry. ఈ కోపం వచ్చినప్పుడు తక్షణమే నీవు క్రియలో ప్రవేశించవద్దు. You should never step into action. ఇది మంచా చెడ్డా, ఇది నేను చేయదగినదా చేయరాదా, నేను మనుషునా లేక పశువునా అని తాను తాను విచారణ చేసుకుంటే ఈ స్పీడ్ కొంతవరకు తగ్గిపోయి ఆ దుర్మార్గంలో నీవు ప్రవేశించకుండా ఉంటావు. When you discriminate whether it is good or bad, right or wrong, every human being is an animal. Naturally, all the emotions will come down. ఒక దుర్మార్గమైన భావాలు మనలో వచ్చినప్పుడు నేను మనిషి పశువు కాదు, నేను మనిషి పశువు కాదు అనేటువంటి పదములు ఒక పది సూర్యులను ఉచ్చరించుకుంటే ఆ యొక్క ఉద్వేగము తగ్గిపోతుంది. When bad thoughts enter in you, you just discriminate, inquire within yourself. I'm a human being, not animal. ఇంకా మానవునికి డిస్క్రిమినేషన్ బుద్ధి యొక్క విచారశక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ దిస్ ఇంటెలెక్ట్? ఉన్నదాన్ని ఉపయోగం పెట్టుకోలేనప్పుడు ఇంకా లేనివి కోరడం ఏ విధంగా ఉపయోగం పెట్టుకోగలరు? You are not making proper use of the existing one. Why do you desire others? దివ్యాత్మ స్వరూపులారా, ఎంబాడిమెంట్ ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులే, దైవ స్వరూపులే. ఇవన్నీ కూడా సహస్ర శీర్షస్, అన్ని కూడా దైవం యొక్క శిరస్సులే. ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ది డివినిటీ, ఆల్ దీస్ ఆర్ ద హెడ్స్, ద లెంగ్స్, ద బాడీ. కానీ ఎన్ని హెడ్స్ ఉన్నప్పటికీ అందులో ఉన్నది ఒకటే ఒకటి, అదే ఆత్మ. ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ హెడ్స్ ఓన్లీ వన్ ఆత్మ. వేల బల్బులు ఉంటే అప్పుడు నువ్వు వెలగవచ్చు. సో మెనీ బల్బ్స్ మే ఇల్యూమిన్. ఒకటి రెడ్ గా ఉండొచ్చు, ఒకటి వైట్ గా ఉండొచ్చు, ఒకటి బ్లూ గా ఉండవచ్చు, ఒకటి యెల్లోగా ఉండవచ్చు. వన్ మే బి రెడ్, వన్ మే బి వైట్, ఆర్ రెడ్ బ్లూ ఆర్ యెల్లో. కానీ రంగులు వేరు వేరుగా ఉన్నాయి. కలర్స్ ఆర్ డిఫరెంట్. దాని కెపాసిటీ వేరు వేరుగా ఉంటుంది. దాని వోల్టేజ్ వేరు వేరుగా ఉంటున్నాయి. వోల్టేజ్ కానీ కరెంట్ ఒక్కటే. బట్ కరెంట్ ఇస్ వన్.
అందరి ఎందు ఉండినటువంటి ఒక దైవత్వమైనటువంటి దివ్యశక్తి ఒక్కటే. The divine power is one and the same in all. నేను గొప్ప మీరు చిన్న అనేటువంటి భావం ఏమాత్రము భావించరాదు. Don't have the feeling that you are great, others are low. మీరు కూడా గొప్ప కావాలంటే మీ బలమును మార్చుకోండి, ఆ కెపాసిటీ ఆ యొక్క దీన్ని అభివృద్ధి పరచుకోండి. If you want to become great, develop your capacity, the voltage of your bulb. బెడ్రూమ్ బల్బు దింపుగా ఉంటుండాలి. The bedroom bulb is dim. డ్రాయింగ్ రూమ్ బల్బ్ బ్రైట్ గా ఉంటుండాలి. డ్రాయింగ్ రూమ్ బల్బ్ ఇస్ బ్రైట్. చీకటిగా ఉండేది అక్కడ వెలుతురుగా ఉంటుంది, అక్కడ కూడా నీవు డ్రాయింగ్ రూమ్ బల్బ్ పెట్టుకో. You cannot say it is dark here, light there. నువ్వు బల్బును చేంజ్ చేయవలసిందే కానీ కరెంట్ ను చేంజ్ చేయడానికి వీలు కాదు. You can change the bulb but not the current. ఆ యొక్క బల్బును ఏమిటి? What are these bulbs? అది ఏమి? హృదయము. హృదయమును విశాలం చేసుకోవాలి. Broaden your feelings. Broaden your heart. ప్రకాశింపజేసుకోవాలి. Make it shine. అప్పుడే మనం సిరైనటువంటి ఒక ఆనందాన్ని మనం అనుభవించగలము. Then only can experience true bliss. హృదయాన్ని కేవలం సంకుచితమైన హృదయంగా మనం పెట్టుకుని విశాలమైనటువంటి భావాల్లో మేము ఉచ్చరించినప్పుడు ఇది ఏమాత్రం కూడా ఎవరు కూడా వినలేరు. In spite of broad words said, nobody would listen to you. మొట్టమొదట బి, నీవు ఉండు. First you be. రెండవది నీవు డు, నువ్వు చెయ్యి. Second you do. మూడవది నువ్వు చెప్పు. Tell. Third you declare. Tell. ఇది నిజమైనటువంటి యొక్క ఆదర్శం. దిస్ ఇస్ ట్రూ ఐడియల్. కనుక ఎవరి ఎందుకు కూడా నువ్వు చెడ్డ భావంలో ప్రవేశించరాదు. సో డోంట్ హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్. ఏ చెడ్డ భావం వాళ్ళలో ప్రవేశించిందో అది వాళ్ళే హింసిస్తుంది. ద వెరీ బ్యాడ్ ఫీలింగ్స్ విల్ రూయిన్ యు. దీనినే చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషం స్వర్గము, తన దుఃఖమే నరకమంటుంది. దేర్ఫోర్ హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ, హిస్ కంపాషన్ ఇస్ ట్రూ ఫ్రెండ్. దట్ ఇస్ వాట్ హి సెడ్ హియర్. కనుక మన యొక్క భావాన్ని పవిత్రమైన రీతిగా చేసుకోవాలి. దేర్ఫోర్ వి షుడ్ మేక్ అవర్ ఫీలింగ్స్ సేక్రెడ్. ఏదో శరీరాలకు మనము బర్త్డేలని అదే పుట్టిన పండుగలని మనం చేసుకుంటున్నాం. ఇది పుట్టిన పండుగలు ఇవి కాదు. మనకు పుట్టిన పండుగలు ఏనాడు ఎవరి హృదయం లోపల పవిత్రమైన భావంలో ఆవిర్భవిస్తూ అదే వాళ్ళ నిజమైన పుట్టిన పండుగ. వి సెలబ్రేట్ బర్త్డేస్ రిలేటింగ్ ద బాడీ బట్ ఇస్ ద ట్రూ బర్త్డే వెన్ దేర్ ఇస్ ద స్కోప్ ద బర్త్. పుట్టిన పండుగలు చేసుకుంటున్నామే కానీ చెప్పిన మాటలు అనుసరిస్తున్నామా, ఆచరిస్తున్నామా? We celebrate the occasion, but do we follow the command? చెప్పిన మాటను ఆచరించినప్పుడే ఇది పుట్టిన పండుగ యొక్క ఫలితం మనకు అనుభవించిన వారం అవుతాం. When we follow the command, then only you will have the positive results of celebration. పరులను ప్రేమించండి అని. Jesus said, love all. కానీ క్రిస్మస్ లో మనం జీసస్ పండుగలు చేసుకుంటున్నాము. But we celebrate Christmas. ఎవరిని ప్రేమిస్తున్నాము? Whom are we loving? ఎవరిని ప్రేమించటం లేదు. No one. మన హృదయం నుండి నిండినటువంటిది ప్రేమ ఒక్కటే. Is the love that fills our heart. ఆ కావలసినంత ప్రేమ నీ దగ్గర ఉంటుండాలి. దినమునకు పది మందికైనా పంచుకో. You have lots of love. At least share with 10. కానీ ఆ పని మనం చేయటం లేదు. That we don't do. పుచ్చుకోవటంలో మనం జీరో, పుచ్చుకోవటంలో హీరో. We are heroes in receiving. పుచ్చుకోవడానికి మనం సిద్ధమవుతున్నామే కానీ పుచ్చుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండటం లేదు. We are ready only to get. We are not ready to give. కానీ కొన్ని మాత్రం ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. But we are ready to give. ఏమిటది? What? తనకి ఇష్టం లేని ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. They are ready to give those they don't like. కాశీకో, గయకో, ప్రయాగకో వెళ్తుంటాం మనము. We go on pilgrimage to కాశీ. త్యాగం చేయమని చెప్పి బోధిస్తున్నారు. There they say you have to sacrifice. కానీ అక్కడికి వెళ్ళి మనకు ఇష్టం లేని కాకరకాయని త్యాగం చేస్తున్నాము. There we go to Kasi Prayaga and sacrifice the bitter gourd that we don't like. అది నీకు చేసిన త్యాగము. Is it the true sacrifice? ఏది నీకు ప్రీతికరమైనటువంటిదో, ఏది నీకు ఆనందాన్ని అందించగలదో, ఏది నేను సంతృప్తిని గావించగలదో, అట్టి దాన్ని ఇతరులకు అందించాలి. యూ షుడ్ ఓన్లీ షేర్ విత్ అదర్స్ దట్ విచ్ యు లవ్, దట్ విచ్ యు లైక్. ఏ విధంగా నీకు గౌరవిస్తే నీకు ఆనందమో, నీవు మొట్టమొదటి ఇతరులు అందించిందా గౌరవించాలి. Yes, then you'll be happy receiving the respect from others. కానీ ఈ నాటి మానవుడు ఇతరుల గౌరవాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ తాను ఇతరులకు గౌరవించడం లేదు. Man today is ready to be respected, but he doesn't respect. ఇతరులు ఏది చేస్తే తప్పని నీవు భావిస్తావో ఆ తప్పును నీవు చేయకుండా చూసుకో. What all you consider defective in others, you see that you don't. ఇది 18 పురాణముల యొక్క ప్రధానమైన సారం. ఇది ఎసెన్స్ ఆఫ్ ఆల్ 18 ఎపిక్స్. అష్టాదశ పురాణ యొక్క వ్యాసస్య వచన ద్వయం, పరోపకార పుణ్యాయ పాపాయ పరపేరణం. Help ever, hurt never. ఈ రెండు చూసుకుంటే చాలు మనకు. That's what Sage Vyasa said is the essence of 18 epics. Help ever, hurt never. కానీ జగత్తులో ఈనాడు ఈ ఐకమత్యం ఏమాత్రం కూడా కుదరటం లేదు. But in this world there's no unity. ఎంత కుదురుతుంది? How do you expect it? బుర్రలు వేరువేరుగా ఉన్నాయి. The heads are separate. ముందే ముందే మతి భిన్న, తలలు వేరువేరుగా ఉన్నాయి, తలంపులు వేరువేరుగా ఉన్నాయి. As the heads are different, thoughts are also different. తలలు వేరైనా కూడా తలంపు ఒక్కటి కావాలి. The heads may be different. అదే నిజమైనటువంటి మానవతా విలువ. దట్ ఇస్ ట్రూ హ్యూమన్ వాల్యూ. ఆ విలువ లేకుండా తలలు మాత్రం పెంచుకుంటూ పోతే అది క్వాంటిటీ అవుతుంది కానీ క్వాలిటీ కాదు. వితౌట్ దట్ వాల్యూ ఇఫ్ యూ జస్ట్ మల్టిప్లై ద హెడ్స్ ఇస్ ఓన్లీ ది క్వాంటిటీ బట్ నాట్ ద క్వాలిటీ. ఉంటే ప్రయోజనం ఏమిటి? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ క్వాలిటీ? క్వాలిటీ భగవంతుడు కోరేటువంటిది.
God watches the quality. 1 teaspoon of cow milk useful ga untuntadi. 1 teaspoon of cow milk is useful. Why barrels of donkey milk? Kanaka manamu kevalam oka vidhamainatundi yokka quantity ni chudakoddu manamu. So we should not be mindful of the quantity. Entha mandi vacharu, entha mandi vinnaru, adi kaadu mukhyamu. Entha mandi nadutukuntunnam adi mukhyam. Is not that important how many came, how many attended lesson? Okkoka vyakti okkoka iddarni manam sarchesthe kuda chalu, lokamanta saripothundi. If one individual corrects two, the whole world can be corrected. Prema swaroopulara, embodiments of love. Ee naadu meeru cheyavalsindi okkate, naaku ivvalsindi kuda okkate. What you should do, what you should give to Swami is just one. Anni desamulu, all countries, andaru anni manavulu kudanu, entire humanity, sukhashantulanu anubhavinchalani korandi. You desire for the peace and security. Loka samasta sukhino bhavantu, anni lokamulo baagundali. The whole world should be happy. Appude nijamainatundi okka manaku ekatvam praptistundi. Then only there will be perfect unity. India baagunte naaku chalu, Pakistan emaina ayipoyi, America emaina ayipoyi, ee vidhamainatundi durbhavalu manalo raakoddu. అమెరికా వాళ్ళు మన సోదరులే, పాకిస్తాన్ వాళ్ళు మన సోదరులే, ఇండియా వాళ్ళు సోదరులే, అందరు సోదరులే. సోదరులకు సోదరులకే గిట్టడం లేదు. ఇంకా పరదేశాన్ని ఎక్కడ ఆశించవచ్చు? యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్ దట్ ఇండియా షుడ్ బి హ్యాపీ, దట్ అమెరికా అండ్ పాకిస్తాన్ నీడ్ నాట్ బి, బట్ యూ షుడ్ హ్యావ్ ఎవరీ ఉండాలి. ఎవ్రీబడి షుడ్ బి వారు, మీరు, మేము అందరు కూడా భగవంతుడి బిడ్డలం అనే సత్యాన్ని గుర్తించాలి. ఇంత విశాలమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి. డెవలప్ దట్ బ్రాడ్ లవ్. నిజముగా మీరు నమ్మినా నమ్మకపోయినా నాలో అలాంటి విశాలమైనటువంటి హృదయం ఉండటం చేతనే నేను ఇన్ని విధమైనటువంటి యొక్క దీంతో ఇంత జగత్తును ఆకర్షింపజేయగలుగుతున్నాను. Whether you believe it or not, as Swami has got this broad feelings of love, he is able to impact the whole world. మూడింటిని మీరు సంరక్షించుకుంటే అందరూ కూడా మీరు స్వామి యొక్క స్వరూపాన్ని ధరిస్తారు. If you project three, you'll assume the form. Swami yandu Bhagavantuni meeku aavirbhavistadu. God will originate in you. Adi moodu, aa moodu naa yandu untunnavi. Nissandehanga nenu cheppagalanu. Three things are present in Swami, he can declare doubtlessly. Adi P, 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 ee moodu P lu untunnayi. Swami has these three P's. P, first P, purity. The first P, purity. Rendavadi, patience. The second P, patience. Moodavadi, perseverance. Third P, perseverance. ఈ మూడింటి కూడా నాలో ఉంటున్నది. All the three are ఈ మూడే నన్ను అన్ని విధంలో కూడా చూసుకుంటూ ఉంటున్నవి. These three are taking ఈ మూడే ఉండేటువంటి వారికి ఎక్కడ పోయినా, ఎక్కడ ఉండినా, ఏం చేసినా ఏమాత్రం కూడా వానికి భయం ఉండదు. The one with these three need not have any kind of fear wherever he is. ప్రధానమైనది ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ. It is purity which is essential. ఈనాడు సర్వం కూడా మలినమైపోయినది. Today everything is polluted. నీరంతా కూడా మలినమైపోయింది. వాటర్ ఇస్ పొల్యూటెడ్. జలమంతా కూడా మాలిన్యమైపోయింది. ఎంటైర్ వాటర్ ఇస్ డర్ట్. గాలి అంతా మాలిన్యమైపోయింది. ఎయిర్ పొల్యూషన్. ఇన్ని పంచభూతములు మాలిన్యమే కాకుండా మానవుని యొక్క మనసు కూడా మాలిన్యమైపోయింది. ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్ అండ్ హ్యూమన్ మైండ్ ఇస్ ఆల్సో పొల్యూటెడ్. కనుక ఈనాటి ఈ మనసు యొక్క తత్వము ఈ విధమైన యొక్క మాలిన్యంతో ఉన్నప్పుడు పవిత్రతను ఏ రీతిగా మీరు సంపాదించగలరు? వెన్ ది ట్రెండ్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఇస్ సో డర్టీ, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్ టు బి సేక్? కనుకనే భగవత్ చింతన చేసి thinking of the Lord, ye yokka karyamulandu kodunu bhagavad bhavam gaane meeru vishwasinchi, taking every feeling as the divine, sarvamu bhagavantune lokalu nundi undi ee dehanni nadipistunnadu antadi satyanni gurtinchi vartinchandi. We have to realize the truth and conduct ourselves as the God is the conquering dweller. Bhagavantuni chintinchatam valla ye maatramu aasyam ledu, evaru em chesinappudiki mana bhayam ledu. You need not have fear to think of the Lord. Kanaka manam evariki ni bhayapadakunda, don't have fear. అరు సర్వులకు ఆధారమైనటువంటి భగవంతుని మనము విశ్వసించాలి. భగవంతుడేది నన్నింటి కూడా రక్షించేది. ఇస్ గాడ్ హూ ప్రొటెక్ట్స్. కనుక శిక్షించేది భగవంతుడు కాదు, నీ కర్మలే నిన్ను శిక్షిస్తున్నాయి. గాడ్ విల్ నెవర్ పనిష్ యు, యువర్ ఓన్ యాక్షన్స్ పనిష్. భగవంతుడు కేవలం రక్షించేటువంటి వాడే, రక్షకుడు మాత్రమే. గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టర్. కనుక అట్టి భగవంతుని చింతించు, భగవంతుని భజన సల్పుతూ, భగవంతుని యొక్క భావాన్ని హృదయంలో చింతిస్తూ, నీ సత్కర్మలు మీరు ఆచరిస్తూ జనసేవలు ఎందుకు మీరు పాల్గొనండి. Think of the Lord, worship him, chant his glory and discharge your duty and serve the society. ప్రేమ మనసును మీరు పెంచుకోండి. డెవలప్ ది మైండ్. ప్రేమ ఉండగా ఏమాత్రం కూడా మనకు ఈ దుర్గుణాలు లోపల ప్రవేశించవు. చూడండి, a small example. మరి ఇంటిలో ఒక సర్వెంట్ ఉంటాడు. సర్వెంట్ మనం ఇంటిలో ఉన్నటువంటి ఒక స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ అపహరిస్తే వాళ్ళని పోలీసుకు అప్పచెప్తాం. If the servant steals a stainless steel spoon, you'll hand him over to police. కారణం ఏమిటి? What is the reason? వాడు పరాయి వాడు, నా వాడు కాదు. Because he is other man, not your own. ఇంట్లో నీ కుమారుడు ఉంటున్నాడు.
You have your son. కావలసినంత దొంగతనాలు చేస్తున్నాడు మీ ఇంటిలోనే. He steals many articles. అంతా కొట్టేసి డబ్బులు కూడా అపహరిస్తున్నాడు. He steals your money. కానీ వారికి కొంతవరకు మందలిస్తున్నాడు కానీ పోలీసు అప్పచెప్తున్నావా? You check him, but you never hang him on the police. కారణం ఏమిటి? What is the reason? వీడు నావాడు. He is my man. ఆ భావమే కదా అందరూ నావాడే అని అనుకుంటే ఏమి చేసినా కానీ మనం క్షమాపణ మనలో అభివృద్ధి అవుతుంది. పరా అనేటువంటి భేదం ఉండినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క భేదములు ఏర్పడుతుంటాయి. కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకుంటే భేదములకు ఏమాత్రమూ అవకాశం ఉండదు. When you develop love, there will be no differences. ప్రేమ ముదిత మనసుకు రామ 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 శ్రీ రామ 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 మనసుకు రామ 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 శ్రీ రామ 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 ప్రేమ ముదిత మనసుకు రామ రామ బంధు సఖ సభకి రామ బంధు సఖ సభకి రామ భక్త జనర జీవన ధన ఏక రామ భక్త జనర జీవన ధన ఏక రామ భక్త జనర జీవన ధన ఏక రామ జనర జీ